ఓం శాంతి. ఆత్మవిశ్వాసం. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం మనలో పెరుగుతూ ఉంటుందో, మన జీవితంలో ఎన్నో అసంభవమైనటువంటి కార్యాలను సంభవం చేయగలం. ఆత్మవిశ్వాసం కలిగిన వారు సృష్టిలో, చరిత్రలో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూ వచ్చారు. చాలా సందర్భాలలో మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనమే గుర్తించాం. ఎందుకంటే మన మనసులో కొన్ని పరిధులు వేసుకుంటాము, కొన్ని బ్లాకేజెస్ని పెట్టుకుంటాము, కొన్ని తప్పుడు భావాల్ని పెట్టుకుంటాము. వాటి కారణంగా మనలో దాగి ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి శక్తుల్ని గమనించక, గ్రహించక, సాధించాల్సినటువంటి విజయాలన్నింటినీ సాధించకుండా ఆగిపోతూ ఉంటాము. కానీ పరిస్థితులు మాత్రం కొన్ని సమయాలలో మనలో మనం ఊహించలేనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతాయి. కానీ గమనించుకొని మనం ముందుగా కనుక తెలుసుకున్నట్లయితే, అప్పటికే ఎన్నో విజయాలని మనము, మనలో ఆత్మవిశ్వాసం లేదు అని ఆపేసుకుంటూ ముందుకెళ్తూ వచ్చాం కదా, వాటిని సాధించేవారి మేము. వీటిని మనం ఏమంటామంటే మెంటల్ లిమిట్స్ అనేటువంటి ఒక కథ ద్వారా మనం మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఎలాగ మనం కూడా మర్చిపోతున్నామో తెలుసుకోవచ్చు. ఒక ఏనుగుని మీరు గమనించి ఉంటే, పెద్ద ఏనుగుని చిన్న తాడుతోనే కట్టేస్తారు. కానీ అది చిన్నగున్నప్పుడు, దాన్ని అడవి నుంచి తీసుకొచ్చినప్పుడు, గున్నెనుగా ఉన్నప్పుడు మాత్రం చాలా మారం చేస్తుంది, పేచి పెడుతుంది, గందరగోళం చేస్తుంది. అప్పుడు దాన్ని బలమైనటువంటి ఇనుప చైన్ల ద్వారా మెడ కాళ్ళు మొత్తం కట్టివేస్తారు. అది చాలా దాన్ని విడిపించుకునే ప్రయత్నం చేసి 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 ఒక సమయం దాటిపోయిన తర్వాత అది తన మనసులో ఫిక్స్ చేసుకుంటుంది, ఇక నేను ఈ యొక్క చైన్స్ నుంచి బయటికి రాలేను అని. అందుకని ప్రయత్నం చేయడం కూడా మానేస్తుంది. ఎప్పుడైతే అది ప్రయత్నం చేయడం మానేస్తుందో, మనుషులు దాన్ని తాడుతో మాత్రమే కట్టిపెడతారు. కానీ ఆ తాడును నేను తెంచుకోగలను అనేటువంటి విషయం దానికి కనుక అర్థమవుతే, అది చక్కగా తప్పించుకొని మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోగలదు. ఆ విషయం దానికి అర్థం కాదు, తెలుసుకోలేదు. ఎందుకంటే పాత అనుభవ ప్రకారంగా చూసుకుంటే, ఆ యొక్క చైన్స్ని తొలగించుకోవడానికి చేసిన ఘర్షణ, పడ్డ సంఘర్షణ చాలా బాధాకరమైంది. అది ఈసారి తన వల్ల కాదని ఆగిపోయింది. మనం కూడా మన జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలనుకుంటాం. కానీ ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో జరిగినటువంటి ఓటమిలని గుర్తు తెచ్చుకొని సాధించాలి అనేటువంటి విజయాలను సహజమైన ప్రయత్నంతో కూడా కొన్ని విజయాలు మనం సాధించవచ్చు. కానీ పాత చేదు జ్ఞాపకాలు, ఓటమిలను గుర్తు తెచ్చుకొని ఆగిపోతూ ఉంటాం. ఇక్కడ మనము ఒక కథను కూడా గుర్తు తెచ్చుకుందాము. ఒక రాజ్యంలో ఒక మహారాజు తన యువరాణి స్వయంవరానికి ఒక ప్రకటన చేశారు. ఏమిటంటే, ఒక చెరువు, ఆ చెరువులో భయంకరమైనటువంటి విషసర్పాలు, మొసళ్ళు, తేళ్ళు అన్నీ ఉన్నాయి. రాజుగారు ఏమన్నారంటే, ఈ చెరువులో ఎవరైతే ఈ చివరిలో దూకి ఆ చివరిలో ప్రాణంతో బయటపడతారో, అటువంటి వారికి నా కూతుర్ని ఇస్తాను, నా రాజ్యాన్ని ఇస్తాను అని. అందరూ వచ్చారు, రకరకాల రాజ్యాల నుంచి యువరాజులందరూ వచ్చారు. రాజుగారు ఏం చెప్పారు అంటే, ఇతర రాజ్యాల యువరాజులే కాదు, ఏ ఒక్క సామాన్య మానవుడు చేసినా కానీ, ప్రజల్లో నుంచి వచ్చినా కానీ, రాజ్యం వారిదే, యువరాణి వారిదే అన్నారు. ఎవరికీ ధైర్యం సరిపోవట్లేదు. కానీ ఇంతలో పెద్ద శబ్దం వినపడింది. అంటే ఎవరో చెరువులో దూకేశారు. దూకారు, ప్రాణంతో బయట కూడా పడ్డారు. అందరూ అతని యొక్క ధైర్యానికి, సాహసానికి, ఈ అసంభవమైన కార్యాన్ని సంభవం చేసినందుకు చాలా చక్కగా ప్రశంసలు చేశారు, చప్పట్లు కొట్టారు. రాజుగారు కూడా చాలా సంతోషించారు. అప్పుడు రాజుగారు అడిగారు ఆ యువకుణ్ణి,
ఇంత సాహసం చేసావు కదా, ఇప్పుడు చెప్పు, యువరాణి రాజ్యంతో పాటు ఇంకా కూడా నీకేం కావాలి అని. అప్పుడు ఆ యువకుడు అన్నారు, నన్ను వెనక నుంచి ఎవరో తోశారు, ఆ తోసిన వాడెవడో నాకు కావాలి అన్నాడట. అంటే ఇక్కడేమర్థమయ్యింది? తోసినవాడు తోశాడు, కానీ ఇతడు మాత్రము చెరువులో ఉన్న విషసర్పాలను విషజీవులను దాటవేసుకుంటూ బయటపడ్డాడు, విజయం సాధించాడు. అంటే మన జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని తోస్తాయి, కానీ అక్కడ కంగారు పడకుండా, భయపడకుండా, నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో కనుక మనం ముందుకు వెళ్ళాము అంటే మనలో దాగి ఉన్నటువంటి ఆ ఆత్మవిశ్వాసమే అనంతమైన విజయాన్ని మనకు అందిస్తుంది. అయితే మనము విజయ శిఖరాలను అధిరోహించే సమయంలో ఆత్మవిశ్వాసంతో కొన్నిసార్లు ముందుకు వెళ్తూ ఉంటాం, కానీ ఆ సమయంలో ఎవరైనా కనుక మనల్ని, మనకున్నటువంటి శక్తుల్ని, మనలోకి ఉన్నటువంటి గుణాలని తక్కువ చేసి మాట్లాడారు అంటే తిరిగి మళ్ళీ మన మీద మనకే అనుమానం వస్తుంది. వారి మాటలు చెవిలోకి వెళ్ళి అవి మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దూరం చేస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని వినిపించుకోకుండా కనుక మనం ముందుకు ప్రయాణం చేయమంటే ఇక సాధించని విజయాలే లేవు. ఈ సందర్భంలో మనం ఒక చిన్న కథను కూడా తెలుసుకుందాము. ఒకసారి ఒక కప్పల పోటీ పెట్టడం జరిగింది. చిన్న పెద్ద అన్ని కప్పలు కూడా ఆ పోటీలో వెళ్తున్నాయి. ఎక్కడికి చేరుకోవాలి అంటే ఒక శిఖరం యొక్క చిటారు స్థానం వరకు చేరుకోవాలి, చిట్ట చివరి స్థానం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. అయితే కప్పలన్నీ వెళ్తున్నాయి వెళ్తున్నాయి, అన్నిటికంటే ఒక చిన్న కప్ప మిగిలిన వాటన్నిటికంటే కూడా ముందుకు వెళ్తూనే ఉంది, మిగిలినవన్నీ వెనక పడిపోయాయి. ఆ చిన్న కప్పను మిగిలిన కప్పలన్నీ కూడా, అంటే ఆ యొక్క పోటీని చూస్తున్న మిగిలిన కప్పలన్నీ కూడా, ఇంత చిన్నదానివి, నీ వల్ల అవ్వదు, నువ్వు ఎలా వెళ్తావు, నువ్వు వెళ్ళలేవు అని నిరాశ నిరుత్సాహపరిచేటువంటి మాటలు అంటూనే ఉన్నాయి. కానీ అది మాత్రం వెళ్ళింది, వెనక్కి వచ్చింది, విజయం సాధించింది, మొదటి స్థానంలో నిలబడింది. తర్వాత ఆ చిన్న కప్పను ఇంటర్వ్యూ చేసుకోవడం జరిగింది. నువ్వు ఎలాగా ఇంతమంది ఇన్ని అంటున్నా కానీ ఎలాగ నువ్వు పైకి అలా వెళ్ళావు అని. అప్పుడు అది, మీరేం మాట్లాడుతున్నారో నాకు వినిపించటం లేదండి అందట. అంటే కప్ప చెవిటి కప్ప కాబట్టి దానికి ఎవరు ఏమంటున్నారు, ఎవరు నిరాశపరుస్తున్నారు, నిరుత్సాహపడుతున్నారు, అవన్నీ కూడా ఏం పట్టకుండా చక్కగా వెళ్ళింది, వెనక్కి వచ్చింది. అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకునేది ఏంటంటే, ఒక పనిని మనము చేపట్టాలనుకున్నప్పుడు, ఆత్మవిశ్వాసంతో దాంట్లో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, అనేవాళ్ళు బోలెడు అంటారు, ఆపేవాళ్ళు బోలెడు ఆపుతారు, లాగేవాళ్ళు వెనక్కి చాలానే లాగుతూ ఉంటారు. కానీ మన దృఢ సంకల్పం, మనం విజయం సాధిస్తాము అనేటువంటి నమ్మకం మనకున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు దూసుకువెళ్తూనే ఉండాలి. ఎక్కడైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో అక్కడ అద్భుతాలు, చమత్కారాలు, అసంభవాలు సంభవంగా మారుతాయి. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. ఇతరుల తప్పులను లెక్కించే కంటే వాటిని తొలగించుకునేందుకు వారికి సహాయపడాలి.